రోజు గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ చిన్నగచెర్ల అనేటువంటి చింతల చెరువు కట్ట దగ్గర మేము ఉన్నాం. ఈ యొక్క కన్స్ట్రక్షన్ కనిపించేటువంటి కన్స్ట్రక్షన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెందినటువంటి ఆయన కొడుకు పృథ్వీరాజు రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పేరు మీద ఉంది. మరి ఈ వెనుకకు ప్లాటింగ్ చేసినటువంటి ఏరియా ఏదైతే ఉందో 4 ఎకరాల 12 గుంటలు, అది 59వ సర్వే నంబర్. మరి ఇప్పుడు ఈయన కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో, కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ, కొన్ని వందల కుటుంబాలు వచ్చి జీవనం సాగించేటువంటి ఈ ప్రాంతం 57వ సర్వే నంబర్, బఫర్ జోన్ కింద ఉంది, పక్కనే చెరువు ఉంది. మనం ఇల్లబడేటువంటి ఈ రోడ్డు దాదాపు 100 ఫీట్ల రోడ్డు. మరి ఆయన ఏమాత్రం కూడా ఈ రోడ్డుకు ఏ సెట్ బ్యాక్ వదలాల్సిందో లేదు, బఫర్ జోన్ వదలాల్సిందో లేదు, బఫర్ జోన్లోనే కట్టిండడానికి ఇది నిదర్శనం. ఈ గ్రీన్ ఉన్నదంతా కూడా 57వ సర్వే నంబర్, ఆయన 59వ సర్వే నంబర్ ఉండాల్సింది. 4 ఎకరాలు 12 గుంటలు మాత్రమే, కానీ 2.5 ఎకరాలు కబ్జా చేసి దాదాపు 3 లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుండు, పక్కనే గ్యాస్ గోదాం కూడా రెంట్కి ఇచ్చాడు. మరి 2.5 ఎకరాలు కబ్జా చేసి, అది బఫర్ జోన్ను కబ్జా చేసి, మరి ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం ఈ చెంగచెర్ల ప్రాంతం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కింద వస్తుంది. మా కాంగ్రెస్ నాయకులు అన్ని కడపలు దొక్కిర్రు, కలెక్టర్కి ఇచ్చిర్రు, జేసీకి ఇచ్చిర్రు, హెచ్ఎండీఏకి ఇచ్చిర్రు, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిర్రు. మున్సిపల్ కార్పొరేషన్లో సంవత్సరం క్రితం కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చారు, యాదగిరి రెడ్డి కొడుకు పృథ్వీరాజు రెడ్డికి నోటీస్ ఇచ్చి సంవత్సరం అవుతుంది, కానీ యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు ఇంతకుముందే చూసిరు, వెనుక కట్టినటువంటి బిల్డింగ్లో కింద బేస్మెంట్లో నుంచి కాల్వలాగా నీళ్ళు వస్తా ఉన్నాయి. రేపు బిల్డింగ్ కూలిపోతే అధికారులు బాధ్యత వహిస్తారా, ప్రభుత్వం బాధ్యత వహిస్తారా, కేటీఆర్ గారు బాధ్యత వహిస్తారా? మరి ఈ విధంగా మా నాయకులు కదా, మా ఎమ్మెల్యేలు కదా, ఎన్ని కబ్జాలన్నీ చేసుకొని ఏమైనా చేసుకొని అనేటువంటి వదిలేసారు. మొన్ననే మేము విద్యార్థిగూడలో కూడా చూసినాం, పార్కులు కబ్జా చేస్తున్నారు, రోడ్లు కబ్జా చేస్తున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? మరి ఏ విధంగా ఎన్ఓసీ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఏ విధంగా మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ విధంగా హెచ్ఎండీఏ పర్మిషన్ ఇచ్చింది, ఏ విధంగా మరి కేటీఆర్ గారు ఏ విధంగా ఊరుకుంటున్నారో మరి ఒకసారి సమాధానం చెప్పాలి. మరి రేపు కొన్ని వందల కుటుంబాలు వస్తాయి, ఏమైనా జరుగుతాయి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాధ్యత వహిస్తారా? మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా 100 కోట్లు ఉన్నటువంటి భూమిని, బఫర్ జోన్లో ఉన్నటువంటి భూమిని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇది మాస్టర్ ప్లాన్, ఇది మాస్టర్ ప్లాన్లో క్లియర్గా కనిపిస్తుంది. 2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు ఆయన 50 గజాలు మాత్రమే బఫర్ జోన్ చూపించాడు. 50 గజాలు కూడా ఇరవలే, అది కూడా 50 గజాలను కూడా కవర్ చేస్తూ ఆ కార్నర్లో మొత్తం బిల్డింగ్ కట్టాడు, రోడ్డును కూడా కవర్ చేసిండు. ఈ విధంగా ఈరోజు చెట్లు పెట్టారు, ఇక్కడ చెట్లు పెడితే చెట్లు కూడా అన్ని పీకేయడం జరిగింది. మరి ఏ విధంగా ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ అని చూపించాడు. ఫస్ట్ ఏమో ప్లాటింగ్ చేసాడు, ప్లాటింగ్ చేసి ప్లాట్ల నంబర్ లేచిండు, తర్వాత ఓపెన్ ల్యాండ్ అని చూపించింది మళ్ళా. మరి దాన్ని ఎట్లా ఏ విధంగా అధికారులు చూస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు. మరి ప్లాట్ల కింద చూపించినటువంటి ఈ లేఅవుట్ను మళ్ళీ ఓపెన్ ల్యాండ్ కింద వాళ్ళు ఇస్తే గవర్నమెంట్ కూడా ఓపెన్ ల్యాండ్ అని చూపించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి విధంగా అధికారులు, మరి అదేవిధంగా ఈరోజు గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ చిన్నగచెర్ల అనేటువంటి చింతల చెరువు కట్ట దగ్గర మేము ఉన్నాం. ఈ యొక్క కన్స్ట్రక్షన్ కనిపించేటువంటి కన్స్ట్రక్షన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెందినటువంటి ఆయన కొడుకు పృథ్వీరాజు రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పేరు మీద ఉంది. మరి ఈ వెనుకకు ప్లాటింగ్ చేసినటువంటి ఏరియా ఏదైతే ఉందో 4 ఎకరాల 12 గుంటలు, అది 59వ సర్వే నంబర్. మరి ఇప్పుడు ఈయన కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో, కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ, కొన్ని వందల కుటుంబాలు వచ్చి జీవనం సాగించేటువంటి ఈ ప్రాంతం 57వ సర్వే నంబర్, బఫర్ జోన్ కింద ఉంది, పక్కనే చెరువు ఉంది. మనం నిలబడేటువంటి ఈ రోడ్డు దాదాపు 100 ఫీట్ల రోడ్డు. మరి ఆయన ఏమాత్రం కూడా ఈ రోడ్డుకు ఏ సెట్ బ్యాక్ వదలాల్సిందో లేదు, బఫర్ జోన్ వదలాల్సిందో లేదు, బఫర్ జోన్లోనే కట్టిండడానికి ఇది నిదర్శనం. ఈ గ్రీన్ ఉన్నదంతా కూడా 57వ సర్వే నంబర్, ఆయన 59వ సర్వే నంబర్ ఉండాల్సింది. 4 ఎకరాలు 12 గుంటలు మాత్రమే, కానీ 2.5 ఎకరాలు కబ్జా చేసి దాదాపు 3 లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుండు, పక్కనే గ్యాస్ గోదాం కూడా రెంట్కి ఇచ్చాడు. మరి 2.5 ఎకరాలు కబ్జా చేసి, అది బఫర్ జోన్ను కబ్జా చేసి, మరి ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం ఈ చెంగచెర్ల ప్రాంతం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కింద వస్తుంది. మా కాంగ్రెస్ నాయకులు అన్ని కడపలు దొక్కిర్రు, కలెక్టర్కి ఇచ్చిర్రు, జేసీకి ఇచ్చిర్రు, హెచ్ఎండీఏకి ఇచ్చిర్రు, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిర్రు. మున్సిపల్ కార్పొరేషన్లో
సంవత్సరం క్రితం కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చారు యాదగిరెడ్డి కొడుకు పృథ్వీరాజ్ రెడ్డికి నోటీస్ ఇచ్చి సంవత్సరం అవుతుంది కానీ యాక్షన్ తీసుకుంటామన్నారు ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు మీరు ఇంతకు ముందే చూసిరు వెనుక కట్టినటువంటి బిల్డింగ్ లో కింద బేస్మెంట్ లో నుంచి కాల్వలాగా నీళ్లు వస్తా ఉన్నాయి రేపు బిల్డింగ్ కూలిపోతే అధికారులు బాధ్యత వహిస్తారా ప్రభుత్వం బాధ్యత వహిస్తారా కేటీఆర్ గారు బాధ్యత వహిస్తారా మరి ఈ విధంగా మా నాయకులు కదా మా ఎమ్మెల్యేలు కదా ఎన్ని కబ్జాలన్నీ చేసుకొని ఏమన్నా చేసుకొని అనేటువంటి వదిలేసారు మొన్ననే మేము విద్యార్థిగూడలో కూడా చూసినాం పార్కులు కబ్జా చేస్తున్నారు రోడ్లు కబ్జా చేస్తున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేదు మరి ఏ విధంగా ఎన్ఓసీ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు ఏ విధంగా మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏ విధంగా హెచ్ఎండీఏ పర్మిషన్ ఇచ్చింది ఏ విధంగా మరి కేటీఆర్ గారు ఏ విధంగా ఊరుకుంటారో మరి ఒకసారి సమాధానం చెప్పాలి మరి రేపు కొన్ని వందల కుటుంబాలు వస్తాయి ఏమైనా జరుగుతాయి దానికి ఎవరు బాధ్యత వహించాలి మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు బాధ్యత వహిస్తారా మరి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా వందల కోట్లు ఉన్నటువంటి భూమిని బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూమిని క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది ఇది మాస్టర్ ప్లాన్ ఇది మాస్టర్ ప్లాన్ లో క్లియర్ గా కనిపిస్తుంది 2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు ఆయన 50 గజాలు మాత్రమే బఫర్ జోన్ చూపించాడు 50 గజాలు కూడా ఇరవై అది కూడా 50 గజాలను కూడా కవర్ చేస్తూ ఆ కార్నర్ లో మొత్తం బిల్డింగ్ కట్టాడు రోడ్డును కూడా కవర్ చేసిండు ఈ విధంగా ఈరోజు చెట్లు పెట్టిరు ఇక్కడ చెట్లు పెడితే చెట్లు కూడా అన్ని పీకేయడం జరిగింది మరి ఏ విధంగా ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ అని చూపించాడు ఫస్ట్ ఏమో ప్లాటింగ్ చేసాడు ప్లాటింగ్ చేసి ప్లాట్ల నంబర్ లేచిండు తర్వాత ఓపెన్ ల్యాండ్ అని చూపించింది మళ్ళా మరి దాన్ని ఎట్లా ఏ విధంగా అధికారులు చూస్తున్నట్టు ప్రవర్తిస్తారో అర్థం కాలేదు మరి ప్లాట్ల కింద చూపించినటువంటి ఈ లేఅవుట్ను మళ్ళీ ఓపెన్ ల్యాండ్ కింద వాళ్ళు ఇస్తే గవర్నమెంట్ కూడా ఓపెన్ ల్యాండ్ అని చూపించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి విధంగా అధికారులు మరి అదేవిధంగా